హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బస్ డిపోకి వెళ్తున్నాను ఇవో పిల్లల్ని తీసుకొని బస్ డిపోకి పోతున్నాము ఎందుకంటే ఇగో వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది పిట్లంలో ఉంటారు వాళ్ళు పిట్లం తెలుసు కదా కామారెడ్డి డిస్టిక్ వస్తుంది అనుకుంటా మేము కూడా ఎప్పుడు పోలేదు ఇక పిల్లలకి ఇద్దరికి జ్వరాలు ఇలానే హాస్పిటల్ తీసుకుపోవాలి ఫుల్ జ్వరాలు ఉన్నాయి ఇక అలా నేను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను ఇక ఆమె బస్సులో వెళ్తుందంట బస్ ఎక్కిచ్చేసి మనం రిటర్న్ వచ్చేద్దాం ఇక ఈ రోజు పొద్దున నుంచి రాత్రి వరకు పిల్లలు నేనే చూసుకోవాలి వచ్చేసి డిపోకి దగ్గరలో ఉన్నా ఆల్మోస్ట్ డ్రైవింగ్ చేస్తున్నా కార్లో తీసుకొచ్చిన ట్రాఫిక్ ఉంది చదరగడ దగ్గర ఇక్కడ పోయి బస్ ఎక్కిచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం మా బుడ్డోడు సుశాంగాడు ఉంటాడు నా దగ్గర కానీ ఆ బుడ్డ పిల్ల ఎట్లుంటుందో ఏమో తెలియదు ఆమె కూడా లైట్గా జ్వరం ఉంది వీళ్ళని తీసుకొని ఆదాకా ఏం పోతుంది అందుకే ఒకదాన్ని పంపిస్తున్నా ఎందుకంటే పెళ్లికి దావత్లకు ఫంక్షన్లకు పోయినా పోకున్నా తప్పలేదు కానీ చివరి చూపు చూడడానికి మాత్రం ఖచ్చితంగా పోవాలి అందుకే ఈమె వెళ్తుంది యాక్చువల్గా నేను కూడా పోవాలి కానీ పోలేని పరిస్థితి అందుకే తను బస్ ఎక్కిచ్చి నేను ఇంటికి వచ్చేసి పిల్లల్ని చూసుకుంటాను వీళ్ళకి అన్నం గిట్ట వండేసి తినిపించాలి ఏం తింటారో ఎట్లుంటారో ఫస్ట్ టైం చూద్దాం చదరగడ సర్కిల్ దాకా అయితే వచ్చినాము జర ట్రాఫిక్ అయితే ఉంది ఇంకా కొంచెం ముందుకు పోతే ఒక 2 నిమిషాల్లో డిపోలోకి వెళ్ళిపోతాం పిల్లల్ని ఎత్తుకొని పోయి బస్ ఎక్కిస్తా ఎందుకంటే సుశాంత్ అయితే నా దగ్గర ఉంటాడు అలవాటే మా పొట్టిది వాళ్ళ అమ్మ నేర్చి ఎప్పుడు ఉండలేదు ఫస్ట్ టైం ఈరోజు పొద్దున్నే ఉండబోతుంది ఎట్లుంటది అనేది చూద్దాం ఇక ఇక ఉంచుకుంటా ఏం చేస్తుంది ఇక తప్పదు కదా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ పిల్లల్ని వేసుకొని అంత దూరం జర్నీ అంటే కూడా పిల్లలు అలసిపోతారు ఆల్రెడీ ఫీవర్ ఉంది ఇద్దరికి సో ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్ బస్ డిపోలోకి అయితే పోతున్నాము బస్ స్టాండ్లకి ఉన్నా ఎత్తుకున్నా ఇది MGBS బస్ స్టాండ్ ఉమ్మలిబండి డిపో అంటారు అమ్మా నీళ్ళు చూడు ఎట్లా కారుతుంది కాల్వ నీళ్లు మూసినది పైన మెట్రో స్టేషన్ బస్సులు ఎక్కడుంటాయో అక్కడుంది ఫ్రెండ్స్ మా మమ్మీ బస్ ఎక్కెళ్ళింది ఊరికి పోయింది మా మమ్మీ హాయ్ హాయ్ చెప్పు మా చిన్నారి హాయ్ చెప్తుంది చిన్నారి కారులో నాతోనే ఉంది మనం హాయ్ 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 చెప్పింది చిన్నారి చిచ్చా హాయ్ అంట చెప్పు హాయ్ హాయ్ చెప్పు గుడ్ హాయ్ చెప్పు మేము ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తాము అని చెప్పు ఇడ్లీ తిన్నమేం తింటా చిచ్చా నువ్వేం తింటావు చిన్నారి బోండాలు కూడా తింటావా సరే మనం ఇడ్లీ ఉప్మా బుడ్డ చిన్నారి మనం ఏం తిందామా చిన్నారి నువ్వేం తింటావు హలో ఇగో ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చినాము పిల్లలకు మొహాల కాడు కూడా అయిపోయింది ఇక మా వాడు బోండాలు కావాలన్నాడు ఆ టిఫిన్ సెంటర్ కాడ బోండాలు తీసుకున్నాను ఇంకా ఇది ఇల్లు అయితే చిందరమందరకందరు గోళం ఉంది చిన్నారి తిన్నావా చిన్నారి చెప్తలేదు నీళ్ళు అన్నీ ఉన్నాయి వీడు సగం బోండ తిన్నాడు సగం పడేసిండు బుడ్డది కూడా ఒక సగం పడేసింది ఇడ్లీ తినమంటే తింటలేదు నీళ్ళే పట్టిస్తారు ఇల్లు సరే ఇక నేను కూడా తినేస్తా తినేసి కొంచెం పనులని చేసుకోవాలి ఏమైంది నువ్వే దోమాలి బాచన్లు ఇవన్నీ ఎవరు తీయాలి నువ్వే తీయాలి ఆ బాసన్లు దోమాలి చిన్నారి బాసన్లు దొమ్ముతుంది నువ్వు బట్టలు విండు సరేనా నేనేమో ఏం చేస్తా తిని బజ్జుకుంటా నువ్వు ఆడుకో నువ్వేం చేస్తావు వాటర్ తాతావు అన్ని బట్టల మీద పడుతున్నాయి పచ్చిగా అయిపోతాయి డ్రెస్సులు సరిదుంది అసలే నీకు ఇక మా పోరాలు ఒకటే ఇది అలవాటు ఇది ఉంటే చాలా వాళ్ళకి ఈ మై విలేజ్ షోలా
ఇలా పేర్లు ఏ టైం అడిగినా చెప్తారు. చందు, అనిల్, అంజిమామ, గంగవ్వ, ఇంకా ఎవరి పేరు చెప్పు. చెప్పు వీళ్ళ పేర్లు అని చెప్పు. పెట్టిన వీళ్ళ పేర్లు చెప్పు. రాజు, ఇంకా అనిల్, ఇంకా ఈమెవరు? అబ్బో, ఇది లేని ఉండాలి పోరలు, మా పోరలు. ఈ సీరియల్ ఇది ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు టీవీలా గానీ ఫోన్లా గానీ. ఇది ఉంటే చాలు, మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అందుకని ఈరోజైతే మా బుడ్డ అయితే సతాంచలేదు, అప్పటి నుంచి బాగానే ఆడుకుంటుంది. ఏదో ఇవి చూసుకుని టైంపాస్ చేపిస్తా పిల్లలకి. హాయ్ అంటే చెప్పు. సరే, కొంచెం టిఫిన్ అయితే తినేద్దాం. ఏం కనిపిస్తుంది మీకు? తిన్నారే, అది ఎక్కిన వైగను. బువ్వా, ఏంటి డాడీ చెల్లమ్మ చూస్తుంది? తీయద్దది. Thank you.